नेल्लूर जिल्ला आत्मकूर जनसेन पार्टी निर्वहिस्तुन्न मन आत्मकूर मन अभिवृद्धि कार्यक्रमंलो भागंगा नियोजकवर्गं इन्चार्ज నల్సిట్టి శ్రీధర్ స్థానిక జనసేన నాయకులతో కలిసి పెన్న నదిపై నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో 1885 సంవత్సరంలో కట్టబడిన సంగం ఆనకట్ట 135 సంవత్సరాలు పైగా నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంత ప్రజలకు సాగు తాగునీటి అవసరాలను తీర్చింది. ప్రతి సంవత్సరం వృధాగా పోతున్న 40 టీఎంసీల నీటిని వడిసి పట్టేందుకు మరియు జిల్లాలో పెరిగిన నీటి అవసరాల దృష్ట్యా ప్రస్తుత ఈ బ్యారేజ్ని నిర్మాణం పుష్కర కాలం క్రితం సంకుస్థాపన చేయడం జరిగింది. 1-2 ఏళ్లలో బ్యారేజ్ నిర్మాణం పూర్తి అవుతుంది. స్వతంత్రము వచ్చిన ఈ 73 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన జిల్లాల్లోని మెట్ట ప్రాంత ప్రజల గొంతుకై జనసేన పార్టీ గర్జిస్తుంది. ఇకనైనా మెట్ట ప్రాంతం పట్ల పాలకులు తమ వివక్షను వీడనాడి ఈ బ్యారేజ్ ద్వారా మెట్ట ప్రాంతానికి సాగు తాగునీరు అందించే ప్రణాళికలు రూపొందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అప్పటి మన బ్రిటిష్ పాలకులు ఈ సంగం ఆనకట్ట నిర్మించారు. గత 130 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంత ప్రజల సాగు తాగునీటి అవసరాలను ఈ ఆనకట్ట తీరుస్తా వచ్చింది. జిల్లాలో పెరిగిన ప్రజల నీటి అవసరాలు దృష్ట్యా అయితేనేమి ప్రతి సంవత్సరం వృధాగా పోతున్న సుమారు 40 టీఎంసీల నీటిని వడిసిపట్టే కార్యక్రమంలో భాగంగానైతేనేమి పుష్కర కాలం క్రితం ఈ సంగం బ్యారేజ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. పనుల్లో పురోగతి కనిపిస్తా ఉంది. మరో 1-2 సంవత్సరాల్లో ఈ బ్యారేజ్ పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. నెల్లూరు జిల్లా వరప్రసాది అయినటువంటి సోమశిల జలాశయం నియోజకవర్గంలో ఉంది. ఈ సంగం బ్యారేజ్ కూడా ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉంది. అయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యమేమో కానీ అటు సోమశిల జలాశయాల నికర జలాలుండు కానీ ఇటు సంగం బ్యారేజ్ నికర జలాల్లో కానీ ఆత్మకూరు ప్రజలకు ఎటువంటి వాటాలు లేవు. ఈ జలాలతో ఆత్మకూరు నియోజకవర్గంలోని చెరువులు నింపే ఎటువంటి కార్యక్రమాలు రూపొందించబడలేదు.